సమాజం ముందే ఉంచదలుచుకున్నాను. సర్వే నెంబర్ 77 అఫీస్ పేట. నేను మొదటి నుంచి కూడా గత 4 సంవత్సరాల నుంచి అఫీస్ పేట మీద రెగ్యులర్ గా చెప్తూ వస్తా ఉన్నాను. ఇదే అఫీస్ పేటలో ఇదే సర్వే నెంబర్ 77లో భాగ్యనగరం నడిబొడ్డున కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను గుర్తించక చట్టాన్ని గౌరవించక ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. దిగజారి ఒక దశలో సాక్షాత్ ప్రధానమంత్రి గారిని బట్టబాజు లాంటి పదాలు కూడా మాట్లాడారు మీరు. ఇంత దిగజారి మాట్లాడుతున్న మీరు కోర్టు ఆర్డర్ ఇచ్చినాక ఆ భూమి గవర్నమెంట్ దని చెప్పినాక మీరు ఆ భూమిని పర్మిషన్ ఎట్లా ఇచ్చారు రామన్న అని అడుగుతున్నా. అపార్ట్మెంట్లు ఎట్లా కట్టుకొని ఇచ్చారు అని అడుగుతున్నా. ఎట్లా అమ్ముకోనిస్తున్నారు అని అడుగుతున్నా. దాని విల్ల 500 కోట్ల రూపాయలు అని చెప్తా ఉన్నా. ఇంత లాభం ఒక వ్యక్తికి చేసినావంటే దాని వెనకాల తెర వెనకాల మీకు వచ్చింది ఏం లేదా అని అడుగుతున్నా. కమింగ్ టు ద పాయింట్, సర్వే నెంబర్ 77 అఫీస్ పేట మియాపూర్ పక్కన ఉండేటువంటి భూములలో జూలై 15, 2013 గౌరవనీయులు జస్టిస్ ఎన్ రవిశంకర్ గారు ఒక ఆర్డర్ని పాస్ చేసిండ్రు. అప్పటి హైకోర్టు గౌరవ జడ్జి గారు జస్టిస్ ఎన్ రవిశంకర్ గారు అప్పీల్ నెంబర్ 566 of 2013 అని కొంచెం మెల్లగానే చెప్తా, మీడియా మిత్రులు రాసుకోవాలి, తర్వాత ఈ పేజీ కూడా ఇస్తాం మీకు. అప్పీల్ నెంబర్ 566 of 2013 లో గౌరవ హైకోర్టు న్యాయమూర్తి ఎన్ రవిశంకర్ గారు ఒక ఉత్తర్వులను పాస్ చేసిరు జూలై 15, 2013. ఈ ఉత్తర్వులు తప్పని చెప్పి బెంచ్, ఇది సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు, వీరిచ్చినటువంటి ఉత్తర్వులు తప్పని హిజ్ లార్డ్షిప్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు, జస్టిస్ ఎంఎస్కే జైస్వాల్ గారి బెంచి, జస్టిస్ ఎన్ రవిశంకర్ గారు ఇచ్చినటువంటి తీర్పు తప్పని ఆ తీర్పుని సస్పెండ్ చేస్తూ డిసెంబర్ 18, 2013 నాడు జస్టిస్ ఎన్ రవిశంకర్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ తప్పు అని చెప్పి డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. సింగిల్ జడ్జి గారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని సస్పెండ్ చేస్తూ జూలై 18, 2013 నాడు ఇచ్చిన తీర్పు తప్పని డిసెంబర్ 18, 2013 నాడు హైకోర్టు డివిజన్ బెంచ్ గౌరవనీయులు నరసింహారెడ్డి గారు, గౌరవనీయులు ఎంఎస్కే జైస్వాల్ అనేటువంటి ఇద్దరు జడ్జిలతో కూడినటువంటి బెంచ్ ఈ భూమి సర్వే నెంబర్ 77 మీద ఇచ్చిన డిగ్రీని రద్దు చేస్తూ సస్పెండ్ చేసిండ్రు. మరి ఇక్కడ కేటీఆర్ గారు చెప్పాలి, హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసినటువంటి జడ్జిమెంట్ ని కొంతమంది చట్ట వ్యతిరేక శక్తులు, సంఘ వ్యతిరేక శక్తులు, మీకు దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులు పోయి, మరి ఇక్కడ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో జడ్జిమెంట్ ని రిజిస్ట్రేషన్ చేయించారు. కొంతమంది కోర్టు సస్పెండ్ చేసినటువంటి డిగ్రీని కొన్ని మంది రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో లాలూచి పడ్డటువంటి వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేసిర్రు. అరే కోర్టు సస్పెండ్ చేసినాక ఇది రిజిస్ట్రేషన్ ఎట్లా జరిగిందని మళ్ళీ నాలాంటోడు మళ్ళీ బెంచ్కి అప్పీల్ చేస్తే ఆ అప్పీల్ నెంబరు 300 అప్పీల్ నెంబరు 300 of 2014 ఇంకా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో పెండింగ్ ఉంది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు, జస్టిస్ ఎంఎస్కే జైస్వాల్ గారు ఇచ్చిన జడ్జిమెంట్ కరెక్టే అని, వారు సస్పెండ్ చేసినటువంటి డిగ్రీ కరెక్టే అని చెప్పి జస్టిస్ కేసీ భాను గారు, జస్టిస్ శ్రీమతి అనీస్ గారి బెంచి ఆ ఉత్తర్వుల్ని సమర్థించింది. ఫైనల్ అప్పీల్ ఇంకా డిస్పోజల్ కాలేదు, రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో పెండింగ్ ఉంది. సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఉత్తర్వులని డివిజన్ బెంచ్ కొట్టేసింది. కానీ అయ్యా కేటీఆర్ గారు సరిగా వినండి, కానీ సర్వే నెంబర్ 77 అఫీస్ పేటలో 8 ఎకరాల భూమిని కొంతమంది ఫ్రాడ్యులెంట్ గా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కోర్టు ఇచ్చిన డిగ్రీని సస్పెండ్ చేసినాక సస్పెండ్ అయినటువంటి డిగ్రీ తోటి ఒక అతను పోయి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. చేసుకొని అయ్యా గౌరవ మున్సిపల్ మంత్రి గారు, ఈ భూమి నాది, నాకు పర్మిషన్ ఇవ్వమని చెప్పి వారు మీ మున్సిపల్ ఆఫీస్కి ఒక దరఖాస్తు పెట్టుకున్నారు. నేను ఇవన్నీ సమాచార హక్కు చట్టం కింద జిహెచ్ఎంసీకి వెళ్ళి తెచ్చుకున్నటువంటి ప్రొసీడింగ్స్. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీటింగ్ అవుతుంటుంది అక్కడ, అప్లికేషన్స్ మీద ఏం చేయాలనేది. ఫీజు కట్టమని 1/3/2016 నాడు నోటీస్ ఇచ్చారు వాళ్ళకి. ఆన్ రికార్డ్ జిహెచ్ఎంసీ ప్రొసీడింగ్స్ అన్న ఇవన్నీ. 1/3/2016 నాడు మీరు ఫీజు కట్టుండ్రి ఇంత అని చెప్పి నోటీస్ ఇచ్చారు.
Taravata the applicant has submitted RTGS receipt. 25 lakhs RTGS gattina to meer 1st tarikhnaadu letter iste aina 3rd tarikhnaade gattesi aina 5th tarikhnaadu RTGS gattesi file enta veganga move aithe chudundi asmadiyila konyayam tasmadiyila konyayam entane file move ayindi next page konni proceedings enta speed untayi 11 మేక్ వచ్చేసరికి మళ్ళీ 58 లక్షలు ఇంకొక ఆర్టీజీఎస్ కట్టినట్టు రిపోర్ట్ రాసిరు. ఇవన్నీ జరిగినాయి. ఒక 10 మీటింగ్లు జరిపినట్టు రాసిరు తూతు మంత్రం కింద. నేను బ్యాంకు ఛాలెంజ్లు ఆర్టీజీఎస్ రిపోర్ట్లు అన్ని తీసుకొచ్చినాను. ఫైనల్ గా ఏం రాసిండ్రు, హెన్స్ దిస్ మే బి ఫార్వర్డెడ్ టు ఏసీపీ ఫర్ టేకింగ్ ఫీజ్ అండ్ యాక్షన్ ప్లీజ్ అని రాసి సంతకం పెట్టిరు. ఎవరెవరు ఉన్నారు ఈ కమిటీలో అది కూడా తెప్పించినాను. ఈ కమిటీలో ఇది ఇచ్చి ప్రొసీడింగ్ ఇచ్చి ఆ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారు. బిల్డింగ్ కట్టుకోరని పర్మిషన్ ఇచ్చారు. కోర్టు సస్పెండ్ చేసినటువంటి డిగ్రీలో 8 ఎకరాలలో అపార్ట్మెంట్ కట్టుకోరని జిహెచ్ఎంసీ ఒక పర్మిషన్ ఇచ్చింది. గౌరవనీయులు ఎవరెవరు సభ్యులుగా ఉన్నారు దీంట్లో, ఎవరెవరు ఈ కమిటీ సభ్యులు అనేది మనం చూస్తే ఈరోజు ఈ లీగ్ వీరుడు లీగ్ పంచాయతీ అని మొత్తం పంచాయతీ నడుస్తున్నటువంటి గౌరవనీయులు ప్రస్తుత టిఎస్పిఎస్ చైర్మన్ గా ఉన్నటువంటి వారు ఇవన్నీ వారు కట్టినటువంటి ఫీజులు, ఇవన్నీ గవర్నమెంట్ జిహెచ్ఎంసీ కలెక్ట్ చేసినటువంటి ఫీజు రిసిప్ట్లు, ఇవన్నీ కూడా బ్యాంకు ద్వారా పోయినటువంటి ఆర్టీజీఎస్ కాగితాలు, ఇవన్నీ పెడితే పైసలు అయితే వచ్చేసినాయి కదా, బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేయండి అని రాసేసారు. రాసేసి జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చేసింది. ఆ పర్మిషన్ ఇచ్చిన దాంట్లో ఇక్కడ ఆ పర్మిషన్ ఇచ్చిన దాంట్లో మెంబర్స్ ప్రజెంట్ in the building committee meeting held on 16/12/2015 at 9:30 a.m. name and designation gauraneelu Dr. B. Janardhan Reddy IAS garu commissioner and special officer GHMC rendu devaru gauraneelu Sri B. Bhimrao garu in charge planning officer HMDA garu moodavadi gauraneelu Sri S. Devender Reddy garu chief city planner GHMC ee committee usani హైకోర్టు రద్దు చేసినటువంటి భూమికి అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిరన్న ఇస్తే బిల్డింగ్ కట్టేస్తున్నారు, అపార్ట్మెంట్లు అయిపోతున్నాయి. దాదాపు 500 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి అపార్ట్మెంట్ల అమ్మకాన్ని మీరు లబ్ధి చేశారు అన్న. మరి ఇప్పుడు దీన్ని ఏమనాలే, బ్రోకరిజం అనాలా, కమిషన్ ఏజెంట్ పని అనాలా, ప్రభుత్వ భూములను అమ్ముకుంటున్నారు అనాలా, ఏమనాలో గౌరవనీయులు కేటీఆర్ గారు చెప్పాలి. నేను అంటలేను రామన్న, రఘునందన్ రావు కు నోటీస్ ఇవ్వాలి, బండి సంజయ్ కి నోటీస్ ఇవ్వాలి, ఏడ కేసులు దొరుకుతాడో బొక్కలేయాలి, ఎయిర్ మేము స్వాగతిస్తా ఉన్నాం. మాకేమి ఇబ్బంది లేదు, మేము చట్టానికి లోబడే మాట్లాడుతూ ఉన్నాం. ఎక్కడన్నా మేము మాట్లాడిన దాంట్లో మీకు ఒక అక్షరం తప్పు కనబడితే అది మరి మీరు మళ్ళీ మాకు చెప్పుండ్రి, మేము సరిదిద్దుకుంటాం. మీరు ఇచ్చినటువంటి అఫిడవిట్లు ఇగో ఇది మార్టిగేజ్ చేసిర్రు మున్సిపాలిటీకి, గవర్నమెంట్ జాగాను గవర్నమెంట్ కే మార్టిగేజ్ చేసిర్రు. ఇగో ఇది బిల్డింగ్ ప్లాను, ఇగో ఇది గవర్నమెంట్ కట్టినటువంటి ఫీజుకు సంబంధించినటువంటి రిసిప్ట్. నేను అడుగుతున్నా రామన్న, కోర్టు సస్పెండ్ చేసినటువంటి డిగ్రీ ఎట్లా రిజిస్టర్ అయింది? మీరు అంటుండ్రు కదా మేము ఎవరికి దళారులకు అనుకూలంగా పనిచేస్తలేం, మేము చాలా నిజాయితీగా పనిచేస్తా ఉన్నాం, నీతిగా పనిచేస్తా ఉన్నాం, మా మీద అనవసరంగా కేంద్రం కక్ష కట్టింది అంటున్నారు. మీరు ఎక్కడ నీతిగా లేరు, మీరు ఎక్కడ నిజాయితీగా లేరు. మీ ఎమ్మెల్సీలకి, మీకు అస్మదీయులు అనుకున్న వాళ్ళకి, మీకు అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకి రంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా విలాసవంతమైనటువంటి బంగ్లాల నిర్మాణం కోసం ఎక్కడికక్కడ మీరు క్లియరెన్స్లు ఇస్తూ ఒక్కొక్క క్లియరెన్స్ వెనకాల 100 కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయనేటువంటి ఆరోపణల్ని వినబడతా ఉన్నాయి. నేను ఇంత క్రిస్టల్ క్లియర్గా మీరు లేని ఆదానికి ఏదో హిండన్బర్గ్ రిపోర్ట్ అనేదో వేరే దేశంలో ఎవరో ఒక జర్నలిస్ట్ మిత్రుడు రాసిన రిపోర్ట్ను పట్టుకొని ఇంత గోల పెడుతురు కదా రామన్న. నేను జడ్జీల పేర్లతో సహాయిస్తా ఉన్నా, ఒక వకీల్ని కాబట్టి భయం లేకుండా ఉన్నది ఉన్నట్టు మీకు చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నా, ఇంత మంచికి ఇస్తా ఉన్నా నేను మీ కేటగారికల్ గా. ఏ జడ్జి గారు ఏ అప్పీల్లో ఏ రోజు ఈ జడ్జిమెంట్ రాసిరో కూడా నేను మీకు ఇస్తా ఉన్నా. గౌరవనీయులు మొదటి జడ్జి గారు ఇచ్చిన జడ్జిమెంట్ 15 జూలై 2013 అయితే 18 డిసెంబర్ 2013 నాడే ఒక బెంచ్ కొట్టేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన సింగిల్ జడ్జి గారు ఇచ్చి సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పుల్ని డబుల్ బెంచ్ తర్వాత ఇద్దరు జడ్జీలు కొట్టేసినారు. వీళ్ళు కొట్టేసింది కరెక్టే అని మీరు అప్పీల్ కొతే ఇంకో బెంచ్ కూడా చెప్పింది, ఇంకో ఇద్దరు జడ్జీలు కూడా చెప్పారు.
అయినా గవర్నమెంట్ భూమి రిజిస్ట్రేషన్ అయింది, మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, మీరు బిల్డింగ్లు అందులో కట్టేసారు. నేను జనార్దన్ రెడ్డి గారు గౌరవనీయులు ఐఏఎస్ గారి పేరు ఎందుకు చెప్తా ఉన్నా అంటే, మీరు అన్నారు కదా నీతి మంత్రుల్ని నిజాయితీ మంత్రుల్ని మేము వెళ్ళి టీఎస్పీఎస్సీలో కూర్చోబెడితే ప్రతిపక్షాలు అనవసరంగా గగ్గోలు పెడతా ఉన్నాయని. కోర్టు సస్పెండ్ అయినటువంటి జడ్జిమెంట్నే మీరు జడ్జిమెంట్ కింద కన్సిడర్ చేయకుండా పర్మిషన్లు ఇచ్చి వందల కోట్లు చేతులు మారేలాగా చేస్తున్నటువంటి మీరు, మీ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మిమ్మల్ని, ముఖ్యంగా మీ మంత్రిత్వ శాఖలో ఇన్ని అవకతవకలు జరుగుతుంటే నేను అనుకుంటున్న బహుశా కేటీఆర్ గారు చాలా మంచివారు. కేటీఆర్ గారి నోటీసులు లేకుండానే ఈ వందల కోట్లు చేతులు మారుతా ఉన్నాయి, కింద ఉన్న వాళ్ళు ఎవరో తింటున్నారేమో అనేటువంటి అనుమానం కూడా ప్రజలకు కలుగుతా ఉంది. అందుకని నాకు సమాధానం చెప్పకుండా తెలంగాణ సమాజానికి మీరు సమాధానం చెప్పాలి, క్షమాపణ కూడా చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా నేను కేటీఆర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను.